హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఏపీసెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి ఈరోజనే కాదు రేపు ఎల్లుండా కూడా వాళ్ళైతే టైం ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్కి సో ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటున్నారో సో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేస్తాను సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సూర్యస్ అండ్ డ్రెసెస్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ సో మనకి ట్వంటీ ఫిఫ్త్ నుండి వెబ్ ఆప్షన్స్ అని వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ సో ఈరోజు ఏ టైంలో అయినా సరే వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది సో అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు సో వెబ్ ఆప్షన్స్ అనేవి అందరూ పెట్టుకోవచ్చు సో ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో అప్లై చేసుకోకుండా సెకండ్ కౌన్సిలింగ్లో కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవచ్చు అండ్ లానే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ అనేది అలాట్ కాలేదో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండ్ లానే ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండ్ లానే ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు కూడా సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు సో మీరు ఇదంతా విన్నాక మీకు కొంచెం అర్థమవ్వాలి ఏంటి అంటే కాంపిటీషన్ అనేది సెకండ్ కౌన్సిలింగ్లో ఎక్కువగానే ఉంటుంది తక్కువగా అయితే ఉండదు బట్ సీట్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి మ్యాక్సిమం ప్రతి దాంట్లోని ప్రతి కాలేజ్లోని కూడా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ అనేవి మ్యాక్సిమం ఫిల్ అయిపోయి ఉంటాయి ఉంటే ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి అది బెస్ట్ యూనివర్సిటీస్లో చూసుకుంటే ఇంకా కొంచెం తక్కువే ఉండొచ్చు సో వెబ్ ఆప్షన్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకోండి అండ్ అలానే మెయిన్లీ వెబ్ ఆప్షన్స్ యొక్క ఆర్డర్ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి మీరు ఫస్ట్ ఒక ఆర్డర్ అనేది అనుకుని మైండ్లో అప్పుడు దాన్ని కరెక్ట్గా పెట్టుకోండి అంతేగాని ఆర్డర్ అనేది తప్పుగా పెట్టుకుంటే మీకు మేబీ మీరు అనుకున్న కాలేజ్లో వచ్చే ఛాన్స్ అనేది ఉండదు సో ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైతే ఆల్రెడీ ఈ కాలేజ్లో సీట్ అనేది అలాట్ అయ్యి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఫస్ట్ కాలేజ్లో వచ్చిన ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే సీట్ వచ్చింది కదా సో దానికన్నా బెటర్ కాలేజ్ బెటర్ యూనివర్సిటీ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ అలానే నెక్స్ట్ ఎవరికైతే అసలు సీట్ అనేది అలాట్ కాలేదు అండ్ అలానే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది అలాట్ అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చెయ్యలేదు వాళ్ళైతే ఎక్కువ యూనివర్సిటీస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఉన్న యూనివర్సిటీస్ అన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ అలానే అన్ని కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ అయితే మీరు ఒక ఆర్డర్ అనేది ఒక లిస్ట్ అనేది తయారు చేసుకుంటారు కదా సో అది పెట్టేసుకోండి తరువాత మిగిలిన యూనివర్సిటీస్ అండ్ అలానే మిగిలిన గవర్నమెంట్ కాలేజెస్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి అని అంటే మీరు ఓన్లీ యూనివర్సిటీస్ అండ్ అలానే గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్కి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి ఎవరికైతే ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది రాకపోయినా పర్వాలేదు మేము ఫీ పే చేసుకోగలము అని అనుకుంటున్నారో వాళ్ళు మ్యాక్సిమం సెల్ఫ్ సపోర్టింగ్ అండ్ లానే పేమెంట్ సీట్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి అన్ని యూనివర్సిటీస్కి సంబంధించిన సెల్ఫ్ సపోర్టింగ్ అలానే పేమెంట్ సీట్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేయండి సో వాటిలో మీకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది అలాట్ కాలేదు వాళ్ళైతే ఎక్కువ కాలేజెస్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ అలానే ఆ కాలేజెస్లో మీరు చదివేలా ఉంటే మాత్రమే పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ సో ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఓన్లీ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి మాత్రమే వస్తుంది అది కూడా యూనివర్సిటీస్ అండ్ అలానే గవర్నమెంట్ కాలేజెస్లో చదివే రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి మాత్రమే వస్తుంది సో మీకు యూనివర్సిటీలో లేదా గవర్నమెంట్ కాలేజ్లో రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చినా మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్గా లేరు అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు సో జాగ్రత్తగా పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ అనేవి సో ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఓన్లీ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే పెట్టుకోండి లేదు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయినా మేము కట్టుకోగలము అని అనుకుంటే సెల్ఫ్ సపోర్టింగ్ అండ్ అలాగే పేమెంట్ సీట్స్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎవరికైతే ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది అలాట్ అయిందో వాళ్ళు మాత్రం ఇంకా బెస్ట్ కాలేజెస్ మాత్రం పెట్టుకోవడానికి ట్రై చేయండి అంతేగాని దానికన్నా చిన్న కాలేజెస్ మాత్రం పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు అండ్ అలానే ఎవరికైతే అస్సలు ఎలాట్ కాలేదో సీట్ అనేది వాళ్ళైతే ఎక్కువ కాలేజెస్ పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సూర్య సన్ రైజెస్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thanks a lot for watching the video.